వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పండుగ చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక బస్సుల పేరిట అదనపు ఛార్జీలను వసూలు చేసి ప్రయాణికులపై భారం మోపింది. ఫెస్టివల్ పుణ్యమాని 2 కోట్ల రూపాయలు బాదింది. 60 బస్సులు ప్లాన్ చేస్తే 4640 బస్సులు నడపగలిగాం. వీటిలో తెలంగాణ జిల్లాలకు 2223 బస్సులు అంటే 48% బస్సులు తెలంగాణ జిల్లాలకు నడిపాము. ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకు 2427 బస్సులు అంటే 52% బస్సులు. అందంగా ఉండటానికి అందరూ ఇష్టపడతారు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడానికి ఉబలట పడతారు. చర్మానికి రకరకాల క్రీములు రాసుకుంటారు. ఇలాంటి వారికి పిడుగు లాంటి వార్త. చర్మంపై రాసుకోవడానికి ఉపయోగించే ఫెయిర్నెస్ క్రీముల్లో భార లోహాలు, లిప్స్టిక్లో క్యాన్సర్ కారక క్రోమియం ఉన్నట్టు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ వెల్లడించింది. 32 ఫెయిర్నెస్ క్రీములను పరీక్షించగా 44% క్రీముల్లో పాదరసం ఉన్నట్టు తేలింది. 30 లిప్స్టిక్ నమూనాలను పరీక్షించగా 43% లిప్స్టిక్ల్లో నికెల్ ఉన్నట్టు ఆ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. అయితే ఔషధ సౌందర్య సాధనాల చట్టాలు నిబంధనల ప్రకారం సౌందర్యానికి వాడే పదార్థాల్లో పాదరసం వాడటం నిషిద్ధం. దీని ప్రభావంతో కిడ్నీలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని, చర్మంపై దద్దుర్లు, రంగు మారటం, మచ్చలు ఏర్పడవచ్చని, క్యాన్సర్ బారిన పడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, వీటి కారణంగా మనుషులు ఆందోళన, కుంగుబాటుకు దారితీసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. సౌందర్య సాధనాల్లో పాదరసం ఉండకూడదు, ఇది చిన్న మోతాదులో ఉన్న చట్టవిరుద్ధం అని సిఎస్సి డైరెక్టర్ జనరల్ సునీత నారాయణ్ అన్నారు. రాష్ట్రంలో రోజు 2 కోట్ల విలువ చేసే క్రీములు, సౌందర్య సాధనాలు అమ్ముడుపోతున్నట్లు అంచనా. ఇందులో 90% మేర చట్టవిరుద్ధంగా తయారు చేసినవే ఉంటున్నాయని తెలుస్తోంది. బ్రాండెడ్ క్రీముల్లోనూ హానికర పదార్థాలు కలుపుతున్నారని సమాచారం. పారాహుష క్రీములు, లిప్స్టిక్ వాడేవారు నాణ్యత ప్రమాణాలు ఉన్న వాటిని ఉపయోగిస్తే మంచిది. లేదంటే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి జీవితాన్ని అర్ధంతంగా ముగించే అవకాశం ఉంది. అదృష్టం కలిసి వస్తే సచిన్ అభిమానులకు మళ్ళీ పండుగ ఋతులు రానున్నాయి. మాస్టర్ మళ్ళీ బ్యాట్ పట్టి చెల్లరేగి పోనున్నాడు. అసలు విషయం ఏంటంటే, ఈ ఏడాది బిగ్ బాస్ లీగ్ 2020 టోర్నమెంట్ జరగనుంది. బీబీఎల్ ఫ్రాంచైజ్ అయిన సిడ్నీ థండర్ తమ జట్టు తరఫున ఆడాలని సచిన్ ను సంప్రదించినట్లు సమాచారం. ఎన్నాళ్లుగానో విజయం కోసం వేచి ఉన్న సిడ్నీ థండర్ రాబోయే 2020 టోర్నమెంట్ లో సచిన్ లాంటి ఆటగాళ్లతో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ కు భారీ ప్యాకేజీ ఆఫర్ చేసినట్టు తెలిసింది. ఈ మేరకు ప్రముఖ ఆస్ట్రేలియా పత్రిక సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఒక వార్తను ప్రచురించింది. థండర్ సచిన్ ను ఒప్పించేందుకు తీవ్ర స్థాయిలో అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. మరి మాస్టర్ ఓకే అంటే మనకు ముచ్చటైన షాట్స్ పండగే. సంక్రాంతికి విడుదలైన ఎవడు సినిమా విజయం సాధించిన నేపథ్యంలో చిత్రం యూనిట్ సక్సెస్ టూర్ వేస్తోంది. చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులను కలుసుకుని కృతజ్ఞతలు తెలపడానికి ఈ విజయయాత్రను ప్లాన్ చేస్తున్నారు. జనవరి 17 నుంచి ఈ యాత్ర తిరుపతి నుంచి ప్రారంభమవుతుందని చిత్ర నిర్మాత దిల్రాజు తెలిపారు. 17వ తేదీ యాత్ర తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు పట్టణాలలో జరుగుతుంది. 18న విజయవాడ, భీమవరం, పాలకొల్లు, రాజమండ్రి పట్టణాలలో యాత్ర జరగనుంది. రామ్ చరణ్ కెరీర్లోనే ఇది హైయెస్ట్ కలెక్షన్ చేసిన చిత్రంగా రికార్డుకెక్కుతుందని దిల్రాజు చెప్పారు. రామ్ చరణ్తో పాటు సినిమా యూనిట్ మొత్తం ఈ సక్సెస్ టూర్లో పాల్గొంటుంది. స్క్రీన్ ప్లే ఎంత పకడ్బందీగా ఉత్కంఠతతో ఉద్వేగంతో నడుస్తుందో మనకు అర్థమైపోతుంది. అదే జరిగింది. కథలో అక్షరం అర్థం కాని మనకేం ఉండదు. ఇంత కాంప్లికేటెడ్ కథని అరటిపండు వలిచినట్టుగా ఎక్కడికక్కడ అర్థమయ్యేలా గ్రిప్పింగ్గా ఒక్క ఫ్రేమ్ కూడా ఎక్స్ట్రా ఉందని లేకుండా ఇలా చెప్పడం నిజంగా ఆ టీం గొప్పతనం. డైరెక్టర్ గారు ఎంచుకున్న టీము తను పడ్డ కష్టం. కాంబినేషన్తో రామ్ చరణ్, బన్నీ, అందరితో కలిపి, సాయి కుమార్ గారితో, ఎల్వి శ్రీరామ్ గారితో అందరితో కలిపి కాంబినేషన్ చేసినందుకు ఐమ్ వెరీ 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 హ్యాపీ. ఈరోజు ఈ సినిమాకి
ఇంత మంచి రెస్పాన్స్, ఇంత మంచి ఫీడ్బ్యాక్ ఉంది. రాజుగారి బ్యానర్లో ఇది నాకు మూడో సినిమా. బొమ్మరిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్, దాని తర్వాత ఎవడు. జరిగింది రిలీజ్ ముందు కూడా మిమ్మల్ని అందరినీ కలవడం జరిగింది. సో ఫస్ట్ థ్యాంక్స్ టు ఆ ప్రేక్షక దేవుళ్ళకి, మా టీం తరఫున థ్యాంక్స్. ఎందుకంటే ఒక మంచి ప్రయత్నం, కొత్త ప్రయత్నం. అండ్ మాకు కూడా ఈవెన్ యాక్ట్ చేసిన వాళ్ళకు కూడా మాకు స్క్రీన్ ప్లే ఏంటో తెలియదు. నిన్న సినిమా థియేటర్లో చూసినంత వరకు సో వంశీ కథ చెప్పాడు కానీ ఎలా తీశాడు ఏంటో, అసలు ఈ క్యారెక్టర్లు ఏంటి, అసలు రెండు కథలు మాకు కూడా తెలియదు నా సంధ్యా థియేటర్లో చూస్తున్నప్పుడు. సో ఐ థింక్ ఫస్ట్ ఆ స్క్రీన్ ప్లేకి మా వంశీకి ఇట్ ఇస్ ఆల్ ది సక్సెస్. ఇది ఒక లాంగ్ వెయిట్, ఒక ఆరు నెలలు అంటే బిడ్డ పుడుతుంది అనుకున్న టైంలో లేదు, ఇంకా మీరు ఆరు నెలలు ఆగాలి అన్నట్టుగా ప్రొలాంగ్ అయింది. సో ఈరోజు నిజంగానే మా బిడ్డ మీ అందరి ముందు ఉండి అండ్ మీ అందరి ఆశీర్వాదాలు అందుకుంటుంది. సో దట్ ఈస్ ఎవడు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మెనీ ప్రాబ్లమ్స్, డేట్స్ కావచ్చు, ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సినిమా రెడీ చేసుకుని ఒక 6 మంత్స్ ఆపడం కావచ్చు, ఇన్ని ప్రాబ్లమ్స్ దాటేసి అల్టిమేట్గా నిన్న మార్నింగ్ షో ప్రేక్షకులు చెప్పిన ఆ సక్సెస్ సార్. సక్సెస్ అంటే మూడు రకాలుగా అండి. ఒకరు ఫోన్ చేసామో సార్ బ్లాక్ బస్ట్ హిట్ అంటారు, ఇంకొకరు ఫోన్ చేసామో సార్ సినిమా బాగుంది అంటారు, ఇంకొకరేమో సార్ హిట్ సినిమా. సో ఎవరు ఫోన్లు చేసినా ఈ మూడు పదాలే, హిట్, చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. బులెటిన్ ముందు హెడ్లైన్స్ మరోసారి. టీవీ బులెటిన్లోని వార్తా విశేషాలు నమస్కారం.